మాట్లాడొద్దని చెప్పి నన్ను, దీనిలో అడ్డు పెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. ఆపిల్ వాసన వస్తుందేంటి? క్రీమ్ ఆపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు. నాకు తోచదు బుజ్జి, నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా బుజ్జి. నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్ లుక్ చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 లక్షలు లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న. నాన్న ఏంటి? ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకిల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 లక్షలు ఇమ్మని చెప్తాను. నేను ష్యూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. అంకుల్, అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగింది దీని గురించి. ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందట? అది కాదు నాన్న, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి. సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు మీరు? ఏదంటే అది నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటే అంకుల్? అది ఎల్లుండి నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మా వాడికి. ఎల్లుండి నా పిల్లరా? మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. వస్తావరా? నీకు పెడతా. వస్తానరా. ముందు నువ్వు వెనక కొయ్యంటి ఇదేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం. ఏంటి వంశీ శీను రవి, మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టర్మ్ మెమరీ రాసనమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి తెస్తాను. సతీ అంకుల్స్ కి 3 కాఫీ. ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గడ్డికి పిచ్చెక్కిచ్చేసాడ్రా. ఇప్పుడు అర్థమైందా? హలో. ఏంటి సిద్ధు, వెళ్ళిపోయారు, కాఫీ తెస్తానన్నాను కదా. నీకేమైనా పిచ్చా? నేనేం చేశాను సిద్ధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్. బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకేమైనా పిచ్చా? లోపల ఏం జరిగిందో నాకేం తెలుసు సిద్ధు. అవును, నీకేం తెలియదు. ఎవరి ముందు ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా? అది కాదు సిద్ధు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నా? ఎవరో ఒకళ్ళు పెట్టడయ్యా, అవతల సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటి దాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది,
వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది. సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో. ఐస్ క్రీమ్. సతీ, ఎవరో కొత్త అంకల్ వచ్చారు చూడు. బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ, పాత అంకులేనా? రండి, వాట్ ఏ సర్ప్రైజ్. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. నమస్కారం అమ్మా. ఎందుకురా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన సుప్లాకులు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం సరే. మూడు చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల రెండు చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల ఒక చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా రెండు చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అది ఎలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే, ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా రెండు చీమలు ఉండాలి కదా. కదా, పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా? చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసేవండి, చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానా? వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏంటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా. అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మినే ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తాను. ఏ టాబ్లెట్? బావగారు కిస్మత్ కుమార్, ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి? ఒకసారి మా అమ్మాయికి ఇవి మాట్లాడాలి. అమ్మాయితోనా సార్? అమ్మా డాడీ. అమ్మాయిగా సార్? మా అమ్మాయి సార్? మా అమ్మాయిగా సార్? అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటా. ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. పోనీ పో. ఏం చేయమంటారు సార్? అమ్మాయేమో అక్కడెక్కడ ఉంది, నేనేమో ఇక్కడెక్కడ ఉన్నాను. ఎక్కడ ఉంటుంది? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయిల కూతలు, శరయేళ్లు, జలపాతాలు, అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్, సౌండ్ మీ దగ్గరకు వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరకు వచ్చేసాను సార్. హోటల్ గా దగ్గరకు వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టాగో అక్కడ దాకా లేవు కదా. ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్.
ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు, నాకెందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. మాట్లాడి సార్, స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టే, నువ్వు ఫోన్ పెట్టే. అమ్మయ్యా ఈసారి కట్టగో ఈ గడ్డం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిటీ అయిపోయాను. పేరు మోగట్లా ఫోన్ మోగుతుంది. బాగుందండి, చాలా బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలా యారా? మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఇలా వచ్చారు తెలుసమ్మా. వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్ సూపర్ ఫెక్ట్లీ. నీకు కూడా తెచ్చాను రా, ఏదో ఒక రోజు ఆఫీస్ రావాల్సిన వాడిదేగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు కొత్త కోటా, బాగుంది కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుందన్నా. నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుంది. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా నవ్వేశావా, థ్యాంక్ యూ సిద్ధు. చూడండి నన్ను కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది. పెళ్లి అయిపోయేటట్టుంది. సిద్ధు రెడి. ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సత్తి వస్తున్నానట, అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో